నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు అండి చెప్పండి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ కాబోతోంది మీరందరూ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టనని చెప్పేసి నేను ఢిల్లీలో ఇన్వెస్టర్ల సమ్మిట్కి ఆహ్వానించేందుకు పెద్ద పెద్ద ఫారెన్ డెలిగేట్స్తో పారిశ్రామికవర్తలతో జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు ఓ పక్క సుప్రీంకోర్టులో కేసు ఉంది అది ఇంకా తేలలేదు ఇంకో పక్క అయిన మాటలు టెక్నికల్గా చూసినా చట్టపరంగా చూసినా రాజ్యాంగబద్ధంగా చూసినా కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఖచ్చితంగా అప్లై తేడాల్సిందే అదొక పక్క అయితే మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి అనేది మరొక ప్రశ్నార్థకం దీన్ని ఎవరో సీరియస్గా తీసుకురండి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతపురంలో కొంచెం అలజలు చెలరేగింది అంతఃపురంలో అంతపురంలో అంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ ఆ నవీన్ వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇలాంటివి ఏదో వచ్చింది కదా దీనివల్ల ఆయనకి ఒక రకమైన ఆందోళన ఇది మాట్లాడుకోకూడదు అందరూ మాట్లాడుకోకూడదు అంటే ఏదోటి ఒక జోక్ వేయాలి అప్పుడు బొత్స జోక్ కాకపోతే ఏంటిది మూడేళ్ళు ఏం ఆడుతున్నారండి పదే పదే అదే జోక్ అయితే ఆవిడ అవడా ఎవరిని అవుతారండి ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారిని బొత్స సత్యనారాయణ గారు వాళ్ళతో మాట్లాడితే జోక్ కింద ఉంటుంది కదా ఏదన్నా ధర్మాన్ ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు అడిగారు మాట్లాడండి అని మేము ఇప్పటికీ చాలాసార్లు వేసేవాడి జోకింగ్కి మేము ఏమి అని చెప్పారండి మొక మాటలు ఆడని చెప్పుకుంటారు అందుకుని ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారు ఆవిడన్నాను పక్కింట్లోకి వెళ్ళి సుత్ అవసరం అవుద్ది ఇంట్లో ఒక అతనికి వాళ్ళ అమ్మని పిలిచి ఎదురింట్లోనూ పక్క ఇంట్లోనూ మా పైన వాళ్ళు అందరినీ అడుగుతారు ఎవరి దగ్గర లేకపోతే మనం చుచ్చిపెట్టారు అంటాడు కదా లోపల నుంచి అలాగా ఈయన అందరిని అడిగి మాట్లాడమన్నాడు ఎవరికైనా ఇంకా ఆ జోకులు వేసేసి నవ్వలేక అందరం ఇది అయిపోరండి ఇంకా ఆ జోకులు మేము వేయలేము అంటే ఇంకా ఆయన వేసాడు ఆ జోకు వైజాగ్కి అని ఎవరు వద్దన్నారండి ఎవరు వద్దన్నారు ఇన్ని సీఎం ఎక్కడుంటే అక్కడ సీఎంఓ ఈయన వైజాగ్లో కూర్చుంటాను అన్నట్టు కూర్చోమనండి ఏమైంది ఇంకా సంవత్సరం సంవత్సరం కూడా ఉండకపోవచ్చు ఆరు నెలల్లో అప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పాలి వైజాగ్ ఉండవా ఆయన ఉయ్యాలి వెళ్ళిపో రేపేటి ఇప్పుడు వెళ్ళిపో మేము వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తాం చేస్తామంటే సరిపోతే అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఇల్లు కూడా దాని మీద వందలాది డిబేట్లు ఏమి ఈ ఇది ప్రతిపక్షాలు చెప్పాల్సింది ఏంటంటే ఈ అమరావతి లేకపోతే ఈ రాజధాని మేము వైజాగ్ రాజధాని విషయమే కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడిన అవకతవక నిర్ణయాలు ఏదైనా సరే మేము సరి చేస్తాం తోలు తీసేస్తాం తోలు తీసి అంటే చేస్తాం గోల్డ్ రోడ్ కొట్టే వాళ్ళందరి దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించి మొత్తం లాగేస్తాం వాళ్ళందరూ రోడ్డు మీద కొట్టుకోట్లతో వదిలిపెట్టేస్తాం చెప్పాలా ఈవెన్ అదానండి కూడా స్టీల్ ఫ్యాక్టరీ నువ్వు తీసుకుంటే లాగేసుకుంటావు నీ దగ్గర నిన్ను అడుగు పెట్టలేము అని చెప్పాలా వారో చేస్తే ఈ మాట చెప్పాలా రై చూడు కొను చూద్దాం కొను ఇప్పుడే కొను నీ చూద్దాం అని చెప్పాలా డబ్బెత్త బయ్ అని ఎడుతారు ఇదికి ఏడుపులే రా చూద్దాం ఈ ఆరు ఇతను వచ్చి అలా చేయడు మేము వచ్చి అలా చేస్తాం అని చెప్పండి ఆ పది దారిలో వస్తారు ఎవడంన్నా ఇక మీరు చెప్పిన ప్రకారం ఈయన ఇక్కడ వైజాగ్ ప్రకటించాడు వైజాగ్ని నేను వచ్చేస్తున్నాను అనగానే అందరికన్నా ఎక్కువ బాధపడేది ఉలుకుపడేది బెంగెట్టుకునేది ఎవరో తెలుసా వైజాగ్ లేదు ఎందుకంటే ఈయన ఒక్క పర్యటనకు వస్తేనే స్కూల్ బంద్ చేస్తున్నారు వ్యాపార సంస్థలు బంద్ చేస్తున్నారు రోడ్లు తవ్వేసి బ్యారికేట్లు వేస్తున్నారు స్కూల్ బస్సులు అన్నీ లాగేసుకుంటున్నారు బ్యారికేట్లు కట్టేసేసి పరదాలు కట్టేసేసి ఎవరినే కనపడినా కూడా చేస్తున్నాడు ఈయన వాళ్ళందరికీ ఉక్కు బిక్కిరి ఉక్కపోతా గురువుతున్నారు అందరూ ఎక్కడికి ఎక్కడ అన్ని రకాలుగా స్తంభించిపోతున్నాయి ఇది ఒక్క పర్యటనకి ఒక మీటింగ్కి ఒక సమావేశానికి ఇలా చేస్తున్నారు కదా ఈ రోజు ఇక్కడే ఉండిపోతే మా పరిస్థితి ఏంటి ఎలాగరా బాబు అని చెప్పేసి వందలాది చెట్లు ప్రాణాలు కోల్పోయి మూడులో దారుణమైన చెట్లు కొట్టేస్తున్నారు వీళ్ళు దారుణంగానే ఎక్కడ కూడా మీకు ఇక్కడ చాలా గమనించాల్సింది ఏంటంటే అండి ఈ పర్యావరణం గురించి ఒక అతను వైజాగ్లో ఉంటాడు బుల్షెట్ సెచ్చి అని ఒక అతను అతను అమరావతి నదీ తీరం పక్కనే ఒక నగరం అంటే న నదులు పక్కన నాగరికత వెలువేరుస్తుంది మీరు గమనించు నైలు నది దగ్గర నుంచి చూసుకోండి నదీ తీరాల వెంబడిన నగరాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినవి చూసుకుంటాయి అలాంటి దాన్ని ఒక రకమైన అమరిన ఆంధ్రప్రదేశ్ అమరినా చారిత్రక చ చరిత్ర కూడా ఉంది అమరావతికి అటువంటి ఒక రాష్ట్రాన్ని నడి మధ్యలో ఉండి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ఒక అమరావతి ప్రాంతం మీద విషం కక్కడే ఎన్జీటీలో కేసులు వేసాడు పర్యావరణ బాబు ఏమైపోతుందంటే బోరుమని గోడుకోడు నేర్చాడు రుషికొండ గొరిగేతుంటే పైకి కిందకి సూతాడు ఇప్పుడు చెట్లు ఎరికేస్తుంటే నోట్లో నుంచి మాట్లాడు ఏదో అంటున్నారు పైకి అంటున్నాడు కానీ మనస్ఫూర్తిగా ఆ యుద్ధం చేయరాడు ఇలాంటిది ప్రత్యక్షంగా ఒక ఆయన ఒక మాట మాట్లాడాడు దివంగత మర్రి చెన్నారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారు ఏమన్నాడంటే గతంలో ఒక ఇప్పదేళ్ళ క్రితం సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి పేపర్లలో పతాక శీర్షికల్లో వచ్చింది ఇవాళ నిజమైపోతుంది తుఫాను వచ్చిందనుకోండి ఒక వచ్చింది వచ్చిందనుకోండి ఏం చేస్తాం రెండు రోజులు మూడు రోజులు ఊపిేసేసి తీరం దాటి వెళ్ళిపోతుంది అవునా ఆ రెండు మూడు రోజులు ఇబ్బంది ఉంటుంది తర్వాత లేకపోతే ఇవ్వండి పునరావాసం అన్ని రకరకాలు చేస్తారు పరిహారాలు అన్నీ ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు గడుపుతారు కానీ ఈయన ఈయన తుఫాను పెనుముప్పు ఉప్పెను లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తేనే ఇంత విధ్వంసం జరిగిపోయింది చెట్లు కొట్టేస్తున్నారు రకరకాల ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఈయన వచ్చి అక్కడ ఉండిపోతే అది వాళ్ళ భయం ఆ బెంగ ఆందోళన ఆక్రోషం ఉక్రోషం ఏం చేయాలి దీని ఆపలేని రోషం అది ఏం చేయలేకపోతున్నాం ఎలాగే ఇది బిడద అనేటువంటి బాధలు అండి ఫలాభిషేకాలు చేస్తున్నారు అని చూపిస్తున్నారు వాళ్ళు కాదండి లోపల వాళ్ళకి రక్త కన్నీరు కాలుస్తున్నారు వాళ్ళు ఇది పరిస్థితి కాబట్టి దీన్ని ఇంత అప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారంటే అగాధమో జలనీధిలోన ఆణిముచ్చు ఉన్నట్లే శోకాన మరుగును దాగి అనేది అంటారు ఎంత ఆందోళన బాధ శోకంలో వాళ్ళు రాజధాని ఇక్కడే ఉంటుంది ఇలాంటి దాన్ని జోకుగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు అది కాబట్టి మీరు ఆయన నేను అక్కడికి వచ్చేస్తాను మీరు అందరు అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి అంటే పైకి ఎవరు లేపలో డిప్లొమాటిక్గా ఉండాలి కాబట్టి గవర్నమెంట్స్ సమావేశం కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నవ్వుకోపోయినా వన్ మినిట్ పక్క వెళ్ళి పగలబడిన కింద కూడా పడి దొలేసుకుని నవ్వుకుంటారు కానీ అది సరే మీ ప్రజలను నమ్మట్లేదు ఎవరు నమ్మట్లేదు కాసేపు ఆ అంశం కూడా పక్కన పెట్టేద్దాం ఇది చట్ట విరుద్ధం కదా అది కోర్టు ధిక్కరణ కదా కోర్టు తీర్పు ఇవ్వలేదు ఇంకా కేసు నడుస్తూనే ఉంది ఇంకా ఎన్నాళ్ళు నడుస్తూ కూడా తెలియనిటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంటే అది రాజధాని మీద ఇంకా డెసిషన్ రాకపోయి ఉంటే నేను మార్చేస్తున్నా ఇంకేమైంది అయిపోతుందని చెప్పేసి అంటే సుప్రీంకోర్టును కూడా ధికరించినట్లే కదా మరి దాన్ని ఎందుకు ఎవరు పరిగణనలో తీసుకోవట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీన్ని సుమోటోగా తీసుకోవాలి కదా వాళ్ళు అలాగా సుమోటోగా తీసుకుంటారో తీసుకోరో తెలియదు గానీ పీనుగులు మోసిన వాడికి పురుగులు బరువా పీనుగులు తెలుసా పీనుగులు అంటే వాటిని మోసిన ఉంటాడు కదా వాడి చెంచులు పురుగులు మోయాలంటే బరువా పెద్ద బరువు ఏమనిపించదు కదా అలాగా ఈయన అక్రమాస్తుల కేసులో పదమూడు పద్నాలుగు కేసులో ఏమన్నా ఉండి పదేళ్ళ నుంచి బెయిల్ మీద తిరిగితే ఎప్పుడు జైల్లోకి వెళ్ళిపోతాడో తెలియన అతను కొత్తగా మళ్ళా కోబెడతా వచ్చింది ఏంటి అంతఃపురం బాబాయ్ మంటరో ఇవన్నీ పోవులు ఇలా వచ్చి చుట్టేసుకుంటా వచ్చేస్త సీబీఐ సిబిఐ పోవలు మెల్లమెలగా మెల్లమెలగా వచ్చి కర్రించుకుని ఎన్నుకుంటున్నా ఒకటి వెళ్ళిపోతుంది కూడా వచ్చేస్తుంది పైగా వీళ్ళు ఎవరి మీద అయితే కేసు పెట్టి ఎవరినైనా ఇబ్బంది పట్టు రామ్ సింగ్ అన్న కూడా విచారణ ఎంత ఉండేటప్పుడు వాడు ఎలాంటి కోటింగ్కిస్తాడు తెలియదు వాళ్ళు ఎలాగ ఉంటారు పోలీసులు చాలా మర్యాదగా టక్ చేసుకుని పెద్ద మనుషులుగా కనపడతారు మనం డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఓహో ఇది ఎంతలా అనుకుంటాం మనం కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ టచ్ చేసి వాళ్ళ కాకి డ్రెస్ మనం తాకేమంటే వాళ్ళ కాకి వచ్చేస్తాడు బయటికి వచ్చే వాళ్ళ కోటింగ్ మామూలుగా ఆడేయడానికి చూడండి అవతడాడు ఎవడన్నా ఎగిరి తినేస్తారు అలాంటి కోటింగ్ పడుతుంది అందరికీ కాబట్టి అదో భయం అదో బెడద ఇలాంటివన్నీ చుట్టుముట్టేసి ఉన్నాయండి వాళ్ళకి కాబట్టి మీరు ఏమన్నా చేయండి ఎలాగన్నా చేయండి ఇక ఆయన ఇలాంటి మాటలే మాట్లాడతారు అని అంతపురం గొడవ లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటాం లేకపోతే జంపింగ్లు కొన్ని వాళ్ళు లీక్ చేస్తారో కొన్ని ఏమో బయట వాళ్ళు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు వెతికి పట్టుకుంటారు కాబట్టి ఏమీ ఒరి అవ్వకుండా ఆయన కోర్టు ధిక్కరణ చేశారు కదా ఇప్పుడు చట్టం దాన్ని ఏమీ అమలు చేయరు న్యాయస్థానాల ఆదేశాలు పాటించరు పైగా ధిక్కరిస్తారు వాళ్ళ ఆఫీసర్లు ఐఏఎస్లో ఐపీఎస్లో అంద అందరూ వెళ్ళి గోడ గుచ్చులు వేసినా కానీ ఇంకేం నెప్పి ఉండదు రేపు పొద్దున వాళ్ళందరూ రెడీగా ఉండాలి వీళ్ళు ట్రైన్ వేస్తారు వందే భారత్లో ట్రైన్ ఒకటి వేస్తారు దాని మీద జైలుకి వెళ్ళడానికి రెడీగా అందరూ